హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారు కదా చూడండి క్యాప్సికం అండి పచ్చి బఠానీ క్యాప్స్కం కర్రీ అండి ఈరోజు చూడండి చక్కగా మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు క్యాప్సికం అండి ఈ బఠానీలు కడిగేసుకుని చక్కగా మంచినీళ్ళతో ఉడకబెట్టుకోవాలండి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యాప్సికం బాగా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆయిల్ తక్కువ వేసుకోవడం వల్ల ఆరోగ్య ఎంతో మంచిది అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో బలహీనత అనమాట కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది ఒక్క స్పూను జీరా వేసుకుని ఒక్క స్పూను ఆవాలు వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా సన్నగా తరిగి పెట్టేసుకున్నాం కాబట్టి అవి బాగా మగ్గిపోవాలంటే కనుక ఖచ్చితంగా ఒక్క స్పూను ఉప్పు వేసుకోవాలండి కళ్ళు ఉప్పు అండి కళ్ళు ఆరోగ్యపరంగా ఎంతో మంచిది అనమాట సాల్ట్ కంటే కళ్ళు ఉప్పు వాడడం రీత్యా మంచిదండి మరొకసారి చెప్తున్నాను సాల్ట్ వాడతారు కదా కొంతమంది అది అంత మంచిది కాదనమాట అంతకీ కావాలనుకుంటే కనుక ఈ కళ్ళుప్పే చక్క ఎండలో ఆరబెట్టుకుని మనం మిక్సీ పట్టుకుని సాల్ట్ కింద చేసుకోవచ్చండి ఆ విధంగా మంచిదండి చూడండి క్యాప్సికం అండి నేను ఆల్రెడీ బాయిల్ చేశాను కదా ఏంటంటే ఇవి ఉన్నాయి కదండి బటర్ ఆ బాయిల్ చేసిన వాటర్ అనేది పారు పోసుకోకూడదు ఎందుకంటే మంచినీళ్ళతోటి మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి అవి మనం కర్రీలో వేసేసుకోవాలి చూసారండి ఎంత గ్రీన్ కలర్ వచ్చినాయి ఆ వాటర్ అసలు మీరు చూసారు కదా నేను కర్రీలో వేస్తాను చూడండి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే చూడండి క్యాప్సికం బాగా మగ్గిపోయిన తర్వాత ఆ వాటర్ పోసేసుకోవడం అండి తగినంత ఉప్పు కారం వేసుకుని చూడండి బటనీ చూసారా చక్క ఎంత బాగా మెత్తగా ఉడికినాయో అలాగ ఒక్క ఐదు నిమిషాలు ఉడితే సరిపోద్దండి ఈ వాటర్ చూడండి గ్రీన్ కలర్లో ఎంత బాగున్నాయండి దాన్ని పత్రాహరితం అంటారండి పత్రహరితం అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ప్రతి ఆకులు అలాగే ఉంటాయి ఆరోగ్య రుచి అవి ఎంతో మంచిది అనమాట బయట ఎన్నో రకరకాల ఫుడ్ కలర్స్ వాడుతున్నారు కదండి అవి అంత మంచిది కాదనమాట అలాగే ముఖ్యంగా మరొక మంచి విషయం చెప్తున్నాను ఏంటంటే కంటి చూపు మందగించిన వారికి అవా తాతలు అమ్మమ్మ నానమ్మలు అలాగే ఇప్పుడు నా చిన్నపిల్లలు ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల టీవీ చూడడం వల్ల కంటి చూపు అనేది కొద్దిగా మందగిస్తుంది కదండి అటువంటి వారికి ఖచ్చితంగా ఈ క్యాప్సికం కర్రీ తింటే మంచిదండి ఎందుకంటే ఈ క్యాప్సికంలోని విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుందండి కంటి చూపు మందగించిన వారికి ఇది ఆరోగ్యరీత్యా మంచిది మరొకసారి చెప్తున్నాను చిన్నపిల్లలకి పెద్దవారికి మధ్య రకంగా యమనసులు కూడా ఈ మధ్యకాలంలో తలపోట్లు పెట్టు తలపోటు ఎక్కువైపోతుందనమాట కంటి చూపు సరిగా కనిపించట్లేదు కళ్ళు మసగ్గా ఉంటున్నాయి అటువంటి వారికి ఖచ్చితంగా ఈ క్యాప్సికం కర్రీ వండితే మంచిది చూసారండి ఈ వాటర్ గ్రీన్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అది అండి ఆరోగ్య రుచి ఎంతో మంచిది అనమాట అలాగే దీనిలో బీ కాంప్లెక్స్ అనేది ఎక్కువ ఉంటుందండి పోలిక్ యాసిడ్ ఉంటుందండి అలాగే క్యాప్సికం అంటేనే చక్కగా దానిలో వాటర్ ఉంటుంది ఎక్కువ ఆరోగ్య రీతి మంచిది బరువు తగ్గాలనుకునే వారికి ఈ కర్రీ ఎంతో బాగా పనిచేస్తుంది డైట్ ప్లాన్ చేసుకున్న వారు డైలీ తిన్నా రెండు వేల ఒకసారి తిన్నా అసలు బాగా వెయిట్ లాస్ అనేది తగ్గుతారు అలాగే కంటి చూపు తక్కువగా ఉన్నవారికి కంటి చూపు మందగించిన వారికి ఈ కర్రీ వండుకుని తినడం వల్ల ఆరోగ్యరీతి ఎంతో మంచిదండి పోలిక్ యాసిడ్ అంటే ప్రెగ్నెన్సీ ఉన్నవారికి ప్రెగ్నెంట్స్తో ఉన్నవారికి పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఇస్తారండి ప్రతి గర్భిణీ స్త్రీలకు కూడా ఖచ్చితంగా అది ఆరోగ్య రీత్యా ఎంతో మంచిది అనమాట చిన్నలకి పెద్దలకి అందరికీ ప్రెగ్నెంట్స్తో ఉన్నవారికి గర్భిణీ స్త్రీలకి అలాగే కంటి చూపు మందగించిన వారికి బరువు తగ్గాలనుకున్న వారికి ఈ కర్రీ ఆరోగ్యరీత్యా ఎంతో మంచిది మరొకసారి చెప్తున్నానండి మనం ఈజీగా కూరగాయల ద్వారాగానే మనం చక్కగా మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి ఎక్కువగా ట్యాబ్లెట్లు వాడడం కూడా ఆరోగ్యరీత్యా అంత మంచిది కాదండి మరొకసారి చెప్తున్నాను నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి చక్కగా క్యాప్సికం బాగా కొద్దిగా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్నటువంటి ఈ పచ్చి బట్టని కూడా ఆరోగ్య ఎంతో మంచిదనమాట అనమాట ఫైబరు ఉంటుంది అనమాట దీనిలోని థ్యాంక్ యూ అండి